చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో శ్రీనిధి ద్వారా రుణాలు పొంది కొనుగోలు చేసి మేలుజాతి గేదెల ఎంపికపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డిఆర్డీఓ భీమయ్య పాల్గొని లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీనిధి నుండి రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష గేదెలను కొనాలని నిర్ణయం జరిగిందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పాల ఉత్పత్తి దిగుబడి పెంచడం కోసం ప్రతి జిల్లాలో గేదెల పెంపకం కోసం ప్రభుత్వం ద్వారా ఆదేశాలు రావడం జరిగిందని, అదేవిధంగా మెదక్ జిల్లాకు 2000 జంతువులను కొనుగోలు చేయడానికి ఉత్తర్వులు రావడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 117 మందికి మంజూరు కావడం జరిగిందని, కావున మంజూరైన లబ్ధిదారులకు వాటి పెంపకంపై వాటి కొనుగోలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్టీఓ భీమయ్య, డిపిఎం ప్రకాష్, శ్రీనిధి రీజనల్ మేనేజర్ రవి, ఏపీఎం వెంకటస్వామి, అసిస్టెంట్ మేనేజర్ సురేష్ కుమార్, ఆర్సీసీలు యశోద, శ్రీనివాస్ గౌడ్, యాదయ్య, రాజు కిషన్, మండల సమైక్య అధ్యక్షురాలు నాగరాణి, వివిధ గ్రామాల గ్రామ సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. 1 లక్ష గేదెలను కొనాలనే నిర్ణయం జరిగింది. ఇది ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసినట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో పాల ఉత్పత్తి దిగుబడి అనేది పెంచడానికి గాను ప్రతి జిల్లాకు కొంత టార్గెట్ని ఇస్తూ శ్రీనిధి ద్వారా మనకు ప్రభుత్వం ద్వారా ఆదేశాలు రావడం జరిగింది. దీనికి అనుగుణంగా మనకు మెదక్ జిల్లాకి 2000 యానిమల్స్ కొనుగోలు చేయాల్సిందిగా మనకు ఉత్తర్వులు జారీ చేయడం, తద్వారా ఫీల్డ్ లెవెల్లో అసిస్టెంట్ మేనేజర్స్, సీసీలు, ఏపీఎంలు వీళ్ళందరూ కూడా కలిసి సభ్యురాలతో మాట్లాడి ఇప్పటి వరకు 1154 మెంబర్స్ యొక్క ప్రపోజల్స్ మనం పంపించడం జరిగింది. సో ఇప్పటి వరకు ఫేస్డ్ మేనర్లో శాంక్షన్ అవుతూ ఉన్నాయి శ్రీనిధి నుంచి. సో ఈరోజు వరకు చూసినట్లయితే మనకి 117 మందికి జిల్లాలో శాంక్షన్ అయినాయి. ఇందులో ఈరోజు చిన్నశంకరంపేటలో ఒక 25 మందికి శాంక్షన్ అయినాయి. సో అట్లా ఫేస్డ్ మేనర్లో శ్రీనిధి నుంచి శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ సభ్యులకు ఎక్కడ కొనుగోలు చేయాలి, ఆ గేదెలను ఎంత మొత్తంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది, సో వాటిని ట్రాన్సాక్ట్ గేదెలను తీసుకొస్తున్నప్పుడు ఏమన్నా ఇబ్బంది కలిగినట్లయితే ప్రమాద బీమా అనేది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. దాదాపు ఒక గేదె కొన్న తర్వాత 4 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. ఇవన్నీ సభ్యులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మండలంలో ఒక అవగాహన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది.